వేదికలో ఉన్న నాయకులకి, వేదిక ముందు ఉన్న నాయకులు కార్యకర్తలకి అందరికీ పేరు నమస్కారం. ఉమ్మగారు, సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉమ్మన్నయ్య నాకు చూపించిన ఆదరణ ఎప్పుడూ మరవలేదు. నేను విజయవాడలో మా కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచో కలిసి మా కుటుంబం. కానీ నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన నా వెన్నంటి ఉండి నన్ను అన్ని విధాలు సపోర్ట్ చేశారు. అసలు ఆయన సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ప్రక్రమంగా మరియు ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎప్పుడు మర్చిపోను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఇది తప్పకుండా చేస్తున్నాను, నేను మారుస్తున్నాను. మనం 2014లోనే చూశాను ఈ 6 రోజు పార్లమెంట్ ఎలక్షన్లోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన కాన్స్టిట్యూన్సీ ఇదే. ఇవాళ మీకు చెప్పాల్సిన అవసరం కాదు. ఆ రోజు పార్లమెంట్ దగ్గర చూశాను 28,000 మెజార్టీ పార్లమెంట్ సభ్యుడికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఇది. అంతకుముందు తెలుగుదేశం అనేది ఎక్కడా రామరూపాలు లేని ప్రాంతంలో మీరు ఆ విధంగా చేశారు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నాకు తెలిసి ఒక వార్డు ఓడిపోయినట్టు ఒకే ఒక వార్డు కూడా అది కూడా 2 వార్డు ఓడిపోయింది. అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల వల్ల ఆయన విజయం సాధించారు. ఏదో ఒక ఛాన్స్ ప్రభుత్వం వచ్చేసి ఇవాళ మనం అందరం మోసపోయి అతి తక్కువ ఓట్లతో ఒక 25 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి. అసలు అంటే ఆయన నిజంగా ఎమ్మెల్యేనే. కాకపోతే అంత తక్కువతో ఓడిపోయిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు లేరు. నిజంగా ఆయన ఎమ్మెల్యే అంటే ఎంత మోసగించినా కూడా ప్రజలు ఆయన ఆదరించారు. మీకు తప్పకుండా మళ్ళీ గట్టిగా బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిచి మీరు పెద్ద పదవుల్లో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఎక్కువ అనుభవంలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ ఆయన చిన్నవాడిని అట్లాగే ఉంటాను. తప్పకుండా ఆయనకి ఆయన ఏం చేసినా ఉంటాను. ఇక మిగతా నాయకులు మాకు 80 రోజులు సమయం, 77 రోజులు సమయం ఉన్నాయి. 77 రోజులు మనం నిరంతరం కష్టపడాలి. అంటే ఏదో సెంట్రల్ నియోజకవర్గం అయిపోయింది మనం చేసిపోయామనేది మనం దృష్టిలో పెట్టుకోవద్దు. నిరంతరం ఉండాలి. రకరకాల బయట వ్యక్తులు కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మీకు సపోర్ట్గా రకరకాల సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా బయట ఏజెన్సీ కూడా బొండమ్మ గారి నాయకత్వం అరేంజ్ చేయడం జరిగింది. వారి సహకారం కూడా తీసుకున్నాం. ఎక్కడ ఉన్నా లోటుపోతలు సమర్థించాల్సుకున్నాం. ఒక్క విషయం, బ్లూ మీడియా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. వీటిని మీరు నమ్మొద్దు. మనకు అందరికీ తెలుసు, మన నాయకులకి తెలుసు, ఇక్కడ ముందు పోయే వాళ్ళకి తెలుసు. అటువంటి మాటలను మనం మోసపోవద్దు. మళ్ళీ తిరిగి మనం వ్యాఖ్యలు చేయొద్దు. మనం అందరం తెలుగుదేశం కుటుంబం. తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తెలుగుదేశాన్ని, తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలుపుకుందాం. మనకి తోడుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఆయన సహకారంతో 28,000 కాదు మన ఈ నియోజకవర్గంలో 40 నుంచి 45,000 మెజార్టీతో గెలవాలి. ఇవాళ మనం కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీగా గెలిచిన రికార్డు సృష్టించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. మీరు 2 నెలలు మాత్రం ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. అంత యాక్టివ్గానే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మీరు అందరూ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. అందరికీ పేరు పేరు తెలుసు మీరు అందరం. తప్పకుండా మీ యాక్టివ్ ఇంకా అందుకోవాలనుకున్నాం. ఇంకా 2వ విషయం చూస్తున్నాం. రోజు రోజుకి ఒకరోజు సిద్ధం అంటాడు, ఒకరోజు ఏదో నువ్వే మా ఇలా అంటాడు. రకరకాల బొత్తులు కాస్తున్నాడు. దేని సమయం కార్యకర్తలు ఉద్దేశించి పాల్పడానికి పాల్పడానికి వైసీపీ బాబాయ్ బయటకి సిద్ధమైన కాబట్టి ఇంకోటి అక్కడెక్కడో చెత్త తీసుకొని ముందు పడేశారు. చెత్త బంగారం అయిపోతా ఈ చెత్త చెప్పే కాబట్టి ఎక్కడో వంటల్లో పడిన చెత్త వచ్చి చంద్రకాంత తీసుకొచ్చారు. ఏంటి అక్కడ వంటల్లో దొరక కూడా చేసిన దాతాలు మంచిగా చేసిన దాతాలు అన్నీ చూశారు. కానీ ఇక్కడికి వచ్చి ఎన్నో రకరకాల కబుర్లు చెప్పాడు. ఇది కబుర్లు చెప్పడానికే పనులు వస్తారు. కానీ వీళ్ళు ఇంత సంపాదించారు
ఉమా గారు 2009 నుంచి సొంత ఖర్చుతో పెన్షన్ ఇచ్చారు, సొంత ఖర్చుతో కార్యక్రమాలు చేశారు. ఒక్క రుణ ఒక్క రూపాయి వాడినా ఇంట్లో ఎక్కువ చూసాం. ఈయన 9 సంవత్సరం మా దగ్గర ఉన్నాడు. ఈయన అంటాడు, ఈయన అంటాడు విజయవాడ చంద్రబాబు నేను చేయలేదు. ఈ వ్యక్తికి మర్చిపోయింది అనుకున్నా. దీనికి ప్రోటోకాల్ ఎవరైనా దారిలో అవుతుంటే ఒక చోట కూడా ఆయన బొమ్మ కనపడతాం మరి అదే ప్రోటోకాల్లో అదే బొమ్మలో. ఈ వ్యక్తి కొంతమంది ఎమ్మెల్యే మనం చాలా గౌరవించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా అత్యాచార వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. 7 రోజులు ఒక్క నియోజకవర్గం తిరిగిన పాపాలు పోలేదు అటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులకి సీట్ రావట్లేదని అర్థమయ్యి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టారు. 9 నెలల్లోనూ 3 నెలల్లోనూ ఎలక్షన్ వచ్చిందా? ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడని మీకు తెలియదు అంటే ఇది సమర్థుడా? 7 రోజులు ఒక శాంతికరణ ఇచ్చారని కాన్షియస్ గా వచ్చారు. 7 రోజులు మీ కాన్షియస్ గా ఉమా గారితో బాగుండడంలో కూడా 7 రోజులు రాలేదు. ఆయన వచ్చి అటువంటి వ్యక్తి కోసం కష్టపడి మనం
ఇంకా జీవితంలో ఎలాంటి చెత్త పెరుగుతున్నాను ఎందుకు